నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తులు జీవిత ఆశయాలు స్ఫూర్తిగా తీసుకుని ఉత్తమ పౌరులను తయారు కావాలని మండల ప్రజా పరిషత్ పరిపాలనాధికారి సిహెచ్ సేను సూచించారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాయవరం మండలం ప్రజా పరిషత్ కార్యాలయం జాతీయ పథకాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిస్తున్న సంక్షేమ పథకాల సద్వినియోగం చేసుకుని స్వయం సమృద్ధి సాధనకు కృషి చేయాలన్నారు. రాయవరం మండలం 12 గ్రామాల్లో గ్రామ సచివాలయం వద్ద కార్యదర్శులు పాఠశాల ప్రధానోపాధ్యాయ జాతీయ పథకాన్ని ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే సెక్రటరీస్ రండి. ఎంతో గొప్పవారిగా సహాయకారులుగా ఉండేటట్టుగా అది కంపల్సరీగా మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది. అదే విధంగా మీ సైకలాజికల్ మేకప్ అంట మానసిక మేకప్ సంసిద్ధత, మీ మానసిక సంసిద్ధత శక్తిని మనకి ప్రసాదించినటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి మరి ఈ రోజున మనందరం కూడా తలుచుకున్న జోహార్లు అర్పించాల్సిన అవసరం ఉంది. ఈ రిపబ్లిక్ దినోత్సవాన్ని ఈరోజు మనం ఇంతగా జరుపుకోవడానికి కారణమైన ఆ మహానుభావుడికి జోహార్లు అర్పిస్తూ ఈ గణతంత్ర దినోత్సవం మనకి ఆల్రెడీ అనుకున్నాం చాలా పెద్ద రాజ్యాంగం ప్రపంచంలో ప్రతి విషయానికి దీంట్లో సొల్యూషన్ ఉంది, ప్రతి సమస్యకి కూడా ఒక జవాబు దీంట్లో రాయబడింది. వచ్చే కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా దీంట్లో ఉన్న సొల్యూషన్ మనం తీసుకొని దీంట్లో ఉన్న ఆ సమాధానాన్ని మనం వెతుక్కొని మనం మన దేశాన్ని పరిపాలించుకోవడం, మన మనుగడను సాగించుకోవడం సాగించుకోవడానికి చాలా గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన మహానుభావులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో వయోజనులందరికీ కూడా ఓటు హక్కు కల్పించిన ఒకే ఒక మహానుభావుడు జాతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షులు, చాలా విద్యావేత్త. ఈ సందర్భంగా వారిని స్మరించుకోవడం ఎంతో మరి అదృష్టంగా భావిస్తూ పిల్లలందరికీ కూడా నా సలహా ఏంటంటే రాజ్యాంగం యొక్క పూర్తిగా పుస్తకాన్ని మీరు చదవకపోయినా రెండు మూడు రోజులకు వారంలో ఒకరోజు రాజ్యాంగాన్ని పూర్తిగా చదివితే
కొంచెం 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 కొంచెంగా చదువుకుంటే మీకు ఎంతో గొప్ప అవకాశాన్ని మీకు ఇస్తుంది. కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ లో కానీ ఒకటే కాదు. కరవండి, ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవానికి 72వ గణతంత్ర దినోత్సవానికి ఇచ్చేసినటువంటి నా సహ ఉద్యోగులందరికీ కూడా, అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు అందరికీ, పత్రికా విలేకరులందరికీ నమస్కారం. మన ఎండిఓ గారు హిస్టోరియన్, ఆయన మంచి చెప్పారు. నేను అగ్రికల్చర్ చదువుకున్నప్పటికీ నేను హిస్టరీ చదువుకున్నాను బిఏ. ఒక మంచి ఒకే ఒక చిన్న విషయం చెప్పి మేము ముగిస్తాం. చాలా కాలాతీతమైంది 11:00. స్విట్జర్లాండ్ రాజ్యాంగంలో 1972 వరకు కూడా స్త్రీలకు ఓటు హక్కు లేదు. ఎంతో పెద్ద గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉంది అనుకుంటే స్విట్జర్లాండ్ లో స్త్రీలకు 1972 సంవత్సరం వరకు దానికి వాళ్ళకి ఓటు హక్కు కల్పించలేదు. కానీ మన రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బి బాబా అంబేద్కర్ గారు స్వతంత్రం వచ్చిన 1950 నుంచి కూడా రాజ్యాంగాన్ని వీలైనంత అనుగుణంగా అవసరాలకు తగ్గట్టుగా కాలానికి పడుకొచ్చేటట్టుగా రాశాం. రాజ్యాంగ మహోన్నతుడు ఆచరించి అమలు జరిపే వ్యక్తిత్వాలు మాత్రమే దీని మీద ఆధారపడి భారత రాజ్యాంగం మనుగడ సాగిస్తుంది అని చెప్పారు. మరి దాన్ని మనం చూస్తే ఒక్కసారి వాడికి విషయం చాలా క్లియర్ గా అర్థం. మరి ఇంతకాలం ఆ మహానుభావుల యొక్క ఎంత దూరదృష్టి చూడండి. 72 సంవత్సరాల క్రితం ఒక 50 సంవత్సరం ఒక అమలు జరిగిన తర్వాత ఒక 72 సంవత్సరాల క్రితం ఊహి భారత రాజ్యాంగంలో లేనటువంటి కొన్ని సంక్షోభాలు వచ్చాయి. దాన్ని కూడా అన్వయం చేసుకొని సమగ్రతని గాని పరిపాలనా వ్యవస్థని గాని శాసన వ్యవస్థని గాని ఏం న్యాయ వ్యవస్థని గాని దేని తాలూకు స్వాతంత్రం దానికి ఇస్తే సమన్వయం సాధించడానికి ఏకైక ఆయుధం భారత రాజ్యాంగం. ఎంత చెప్పుకున్నా 400 అధికారులతో కూడా విశాలం విధానం. కాబట్టి సంస్థ వ్యక్తికే కాదు, వ్యవస్థకే కాదు, ప్రపంచానికే కాదు, దేశానికి కూడా మూడే మూడు సూత్రాలు ఉండే. దాన్ని అధ్యయనం చేసుకోవడం ఫస్ట్ చదవాలి, తర్వాత అవగాహన చేసుకోవాలి, మూడవది అన్వయం చేసుకుని ఆచరించాలి. ఈ మూడు మూల సూత్రం అధ్యయనము, అవగాహన, అన్వయము, ఆచరణ. ఇది ప్రజా పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన మండల ప్రత్యేక అధికారి వారికి, అలాగే పతాక ఆవిష్కరణ అభ్యర్థులను మన్నించి వచ్చినటువంటి మన మాచవరం సెక్రటరీ గారు సత్యనారాయణ గారికి, మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను వారితో డయాగ్నోస్టిక్ చేయించాల్సిందిగా మరియు వారికి తీసుకురావాల్సిందిగా మన మల్లేశ్వర గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన